ఏంటి? ఇవాళ తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత, వారాహి డిక్లరేషన్, అలాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు నిర్ణయం, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, మరీ ముఖ్యంగా భారతదేశంలో 80% హిందువులు ఉన్న భారతదేశంలో ఒక హిందూ మతం నేను హిందువుని అని గట్టిగా చెప్పుకోలేని కొన్ని పరిస్థితులకి, లేదంటే సెక్యులరిజం అన్న ఒక పదాన్ని అడ్డం పెట్టి ఇంకే మతం అయినా సరే తన స్వేచ్ఛగా ఉండొచ్చు, కానీ హిందూ మతం ఎలా అయినా కొన్ని కట్టుబాట్లు హిందూ మతం మాత్రంగా ఎందుకు ఉండాలి, హిందువుల దేవాలయాల మీద లేదంటే ఎందుకు దాడులు జరగాలి, ఆనాటి పరిస్థితుల నుంచి ఆనాటి దాడుల దగ్గర నుంచి ఈనాటి వరకు జరుగుతున్న దాడులు, ఆనాడు భౌతిక దాడులు అయితే ఈనాడు మతం మీద, మతం ముసుగులో, మతంతో మత మార్పిడిలతో జరుగుతున్న ఈ దాడుల్ని చాప కింద నీరులా విస్తరిస్తున్న మరొక సామ్రాజ్యాన్ని భారతదేశంలో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే రాజకీయాలు అడ్డొస్తున్న ఈ పరిస్థితుల్లో అదే రాజకీయాల్లో ఉంటూ అదే రాజకీయ నాయకుడిగా ఉంటూ ఒక మతాన్ని పరిరక్షించడానికి నేను నడుం బిగిస్తాను అని ఒక నాయకుడు ముందుకొస్తే సమాజం, భారతదేశం ఎంతవరకు ఆ నాయకుడు వెనక నడుస్తుంది? ఇలాంటి అనేక అంశాలు పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపట్లో మరికొద్ది గంటల్లో శ్రీవారి పాదాల చెంత నిర్వహించే సభలో ఆయన మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరొక వైపు నిన్న డిక్లరేషన్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో ఆయన డిక్లరేషన్ ఆవశ్యకతని తెలుపుతూ స్వయంగా ఆయన చిన్న కుమార్తెని తీసుకొచ్చి ఆయన మొట్టమొదటిసారిగా ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్న ఇద్దరు బిడ్డల్ని కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన తీసుకువెళ్ళి క్రిస్టియన్గా తన చిన్న కూతురు ఉంది కాబట్టి, తల్లి క్రిస్టియానిటీని నమ్ముతారు కాబట్టి, ఆ పేరుంది కాబట్టి, క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నేను భారతీయ సాంప్రదాయాన్ని నమ్ముతాను అని చెప్పి ఆ బిడ్డతో సంతకం పెట్టించడమే కాదు, స్వయం తండ్రిగా ఆయన కూడా సంతకం పెట్టిన తీరు మాత్రం నిజంగా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన పాటించిన పద్ధతుల మీద, ఆయన తీసుకున్న ఒక విధానం మీద అందరికీ కూడా ఒక గొప్పగా ఆయన కీర్తిస్తున్న పరిస్థితి మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం సూటిగా చెప్పాలంటే తల్లులు వేరైనా అచ్చుగుద్దిన పోలికలతో ఉన్న ఇద్దరు కుమార్తెలతో పవన్ కళ్యాణ్ గారు అలా నడుస్తూ వెళుతూ ఉండడం పట్ల ఆయన ఇన్నాళ్ల పాటు మూడు పెళ్లిళ్ళ వ్యవహారంలో ఎలా అయితే ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చాలని చూశారో ఆయన నిన్న అందరికీ సమాధానం చెప్పినట్టుగా మనం చూడాలా. దీంతోపాటు మరికొద్ది గంటల్లో శ్రీవారి లడ్డూ విషయంలో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో కోర్టు ఏం చెప్పబోతుంది? మొన్న జరిగిన విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడిగిన సుప్రీంకోర్టు ధర్మాసనం, మరి ఆ ప్రశ్నలతో సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం ముందు ఏం ఉంచబోతుంది? ఇవాళ ఏమైనా కీలకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే అది పొడిగించే అవకాశాలు ఉంటాయా? పవన్ కళ్యాణ్ గారి సభ లోపుగానే దానికి సంబంధించిన తీర్పు బయటకు వస్తుందా? అటు పవన్ కళ్యాణ్ గారి సభ, ఇంకొక వైపు ఇటు తీర్పు, రెండింటి నేపథ్యంలో శ్రీవారి పాదాల చెంత, ముఖ్యంగా మళ్ళీ ఈరోజు తిరుపతి వైపు, తిరుమల వైపు అందరూ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు జనసేన నాయకురాలుగా రావి సౌజన్య గారు ప్రస్తుతానికి డిబేట్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమాధానం చెప్పారు అందరికీ నిన్న ఆయన కాలినడకన వెళ్ళిన దగ్గర నుంచి, దీక్ష తీసుకున్నప్పటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఆవిడ మాట్లాడతారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకత ఎలా ఉంది ఈరోజు అన్న విషయాన్ని కూడా మాట్లాడడానికి, హిందూ పరిరక్షణ కోసం లేదంటే హిందువుల కోసం వెనకుండి ఎంతోమంది ఫైట్లు చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళల్లో బీకేఎస్ఆర్ అయ్యంగారు గారు కూడా ఒకరు, ఆయన దాని గురించి మాట్లాడతారు. నమస్తే అండి అయ్యంగారు గారు, అలాగే రావి సౌజన్య గారు, నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా రావి సౌజన్య గారితోనే మాట్లాడతాను నేను. రావి సౌజన్య గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, నిజంగా ఇద్దరు చూడముచ్చటగా ట్విన్స్ లాగా కనబడిన ఇద్దరు పిల్లలతో ఆయన అలా వెళుతూ ఉండి ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా కనబడ్డారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇన్నాళ్ళు ఎన్ని అవమానాలు పెళ్ళిళ్ళ విషయంలో ఎలా ఫీల్ అయ్యారు మీరు? లక్ష్మి గారు మీకు, అలానే ప్యానెల్ ఉన్న సభ్యులకి, మహా న్యూస్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. నిజంగా కనుల పండగ అంటే ఏంటి అనేది నిన్న ఒక ప్రేమ మీద అలా చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. కొన్ని సంవత్సరాల పాటు జరిగిన అవమానాలు, అలానే కుటుంబ వ్యవస్థ అసలు లేదు, మూడు పెళ్లిళ్ళు, నాలుగు పెళ్లిళ్ళు, అలానే చాలా దారుణంగా మారిన పరిస్థితుల్లో, అంటే ఒక ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా కూడా ఒకే తల్లి బిడ్డల కన్నా ఎక్కువగా వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది అంటే దానికి కారణం తండ్రి కదా అండి. అంటే జనరల్ గా ఎవరైనా విడాకులు తీసుకుంటే లేకపోతే ఇంకొక మ్యారేజ్ చేసుకున్నప్పుడు అలా కలిపి ఉండటం అనేది ఉండదు ఎక్కడను. అంటే అలాంటి అలాగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ తండ్రి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వారి మధ్యలో విడాకులు తీసుకోవడానికి వచ్చిన పరిస్థితులు అంటే ఏదో హింసలు పెడితేనే లేకపోతే ఇంకోటం కూడా కాదు,
మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోవడం వల్లే ఇలా మళ్ళా బిడ్డల్ని ఒక తాడి మీద తీసుకొచ్చి తను ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అంటే విడిపోయిన వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉండేటట్టుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ తీరు నిజంగా ప్రతి ఒక్కరు ఆహ్వానించదగ్గది. ఎందుకంటే మనం రెండో పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఇంకోట అనేది మన చేతిలో ఉండదండి, అది జరిగింది, అది టైం అంతే. కానీ దాన్ని కూడా ఒక పాజిటివ్ వేలో పవన్ కళ్యాణ్ గారు చూపించడం అనేది నిజంగా చాలా ఆనందకరం. అలానే నిన్న తన బిడ్డ చేత డిక్లరేషన్ ఇప్పించడం అనేది మనం అసలు చాలా గర్వంగా ఉంది లక్ష్మి గారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక అంటే ఒక సినీ నటుగా కాకుండా ఒక రాజకీయ పరమైన అంశం లేదంటే ఒక మానవతావాది కింద 10 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నందుకు చాలా చాలా ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎస్ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, విఆర్ ప్రౌడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని చెప్పుకునేటట్టుగా ఎంత ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప భావాలన్న నాయకుడికి ఫాలోవర్స్ గా ఉండటం అనేది అసలు అది మామూలు విషయం కాదు. నిజంగా అలాంటి నాయకత్వంలో పనిచేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలానే ఒక సనాతన ధర్మం గురించి కానీ లేదంటే ఒక మతం గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కళ్ళు భయపడే పరిస్థితులు, ఇందాక మీరు ఇచ్చిన బ్రీఫ్ లో కూడా చెప్పారు, అసలు దీని గురించి రాజకీయాలు అడ్డొచ్చే పరిస్థితిలో మన హిందూ మతాన్ని కూడా కనుమరుగా అయిపోయే పరిస్థితి లేదు అంటే ఈ మత మార్పిడి వల్ల చాప కింద నీరులాగా వెళ్లే పరిస్థితి ఉన్న దానిలో ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడుగా ఉండి ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఒక ఆ విషయం గురించి మాట్లాడాలి అంటే నిజంగా ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. అలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా అది పక్కదవ పట్టదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని అది ఒక మతన్మాద కింద తీసుకెళ్లిపోతారు. మీరు అనొచ్చు, ప్రతి ఒక్కరు అనొచ్చు, ఏ గతంలో 150 పైచీలు కలిగినప్పుడు ఎందుకు ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోలేదని. కానీ ఆ రోజున ఒక విషపు రాజకీయాల్లో నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కనుక ఇలాంటిది స్ట్రాంగ్ అది మనసులో ఉంది, ఆయనకి ఆ రోజు నుంచి నలుగుతా ఉంది, ఆ రోజు నుంచి వేదన ఉంది, బాధ ఉంది, ఇంత ఇన్ని దాడులు జరుగుతుంటే ఏంటి ఇంత లైట్ గా ఉంది, ఒక రాముల వారి సిలెక్ట్ చేయడం జరిగినా కూడా ఏంటి మాట్లాడలేని పరిస్థితి, ఏంటి రాష్ట్రంలో అయిపోయినని ఒక వేదనలోంచి ఇంత స్ట్రాంగ్ గా ఆయన బయటికి రావటం, ఈ రోజు ఆ రోజు గవర్నమెంట్ లో చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని అల్లర్లో లేకపోతే ఇంకోటో చాలా దారుణంగా తీసుకెళ్లేవారు. కానీ ఈ రోజు చాలా చక్కగా ఒక ఒక మతం కాదండి, సనాతన ధర్మం అంటే మన జీవన మార్గం, ఆ జీవన మార్గాన్ని కూడా మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో గబుక్కుమైన సర్క్యులర్ అనే ముసుగులో మన అంటే ఎప్పుడైనా సరే ఇవ్వడం కాదు తీసుకోవడం కూడా రావాలి. కానీ ఎప్పుడు హిందువులకు వచ్చేటప్పటికి గౌరవం ఇవ్వడమే తప్ప గౌరవం తీసుకోవడం అనే మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మాకు ఎందుకు గౌరవం ఎవరు అని అడగలేదు. మొన్న లడ్డు విషయంలో ఆయన దీక్ష చేస్తే జరిగిన దాడి, మొన్న మెట్లు ఎక్కుతుంటే కూడా 10 మెట్లు ఎక్కలేని వాడు 3 పెళ్లిళ్ళ అంటూ మాట్లాడిన మాటలు, అక్కడ నుంచి ఆయన అసలు నిన్న ఇద్దరు పిల్లలకి కూడా పరిచయం అంటే పూజా సాంప్రదాయాలు తండ్రి పాటిస్తుంటే వెనక ఇద్దరు కూడా పాటించుకుంటూ వెళ్ళడం ఇంకొకటి అండి. అసలు ఆవిడ అన్నా లెజ్నోవా గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు తాడేపల్లికి మంగళగిరికి వెళ్ళిన తర్వాత ఆవిడే హారతి ఇచ్చి బొట్టు పెట్టి అలాగే ఆవిడ యాగాల్లో స్వయంగా ఆవిడ కార్యక్రమాల్లో నిలబడి ఇవన్నీ చేసినప్పటి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ధర్మాన్ని వాళ్ళు కూడా తీసుకున్నారు, మేము కూడా నమ్ముతున్నాం, మేము క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని మేము నమ్ముతున్నాము అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఫస్ట్ నుంచి. అన్నా లెజనే గారు స్టార్టింగ్ నుంచి అండి, అంటే ఆయన పార్టీ పెడుతున్నారు, పార్టీ ఈ రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న దగ్గర నుంచి కూడా ఆవిడ బ్లెస్ చేసి ఆవిడ హారతిచ్చి చక్కగా చీరకట్లో ఎంత ముచ్చటగా ఎంత చక్కగా అంటే అందుకే అన్నా లెజనే గారు అంత ఆయనకి దగ్గర అయ్యారా అంటే ఆయన ఆవిడ ఆలోచన విధానం అని చెప్పినట్టుగా అనిపిస్తా ఉంటది కూడా. ప్రతిసారి కూడా ఆవిడ బయట ఉంటుంది, పూజా విధానాలు అవ్వచ్చు లేకపోతే మన మన సనాతన ధర్మాలు అవ్వచ్చు మన సంప్రదాయాలు అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆవిడ తూచా తప్పకుండా పాటిస్తారు. ఏది బీ క్రిస్టియన్, ఆవిడ క్రిస్టియన్, ఆవిడ రష్యాలో పుట్టారు, ఆవిడ పుట్టడమే క్రిస్టియన్, అంటే మనకు మత మార్పిడి కావాలి అయినప్పటికీ కూడా ఆవిడ నమ్మే విధానం అవ్వచ్చు, అలాగే బిడ్డలకు కూడా ఇచ్చిన ఆ సంస్కారం అవ్వచ్చు. ఆ ఇద్దరు బిడ్డలు చూస్తుంటే ఎంత చక్కగా ఎంత ముచ్చటగా డ్రెస్సింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎంత ముచ్చటగా ఉందండి. నిజంగా ప్రతి ఒక్కరు ఎంతమంది ఎన్ని కోట్ల మంది దిష్టి తగిలింది ఆ బిడ్డలకు అని చెప్పి అన్నంత విధంగా వాళ్ళు వచ్చిన తీరవచ్చు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర డిక్లరేషన్ ఇప్పించడం లేకపోతే ఆ పూజ చేసే విధానం దండం పెట్టుకోమంటే ఆ వైనంగా తండ్రి ఏది చెప్తే తండ్రి బాటలో అన్నట్టుగా దండం పెట్టుకోవడం, ఇలా ఇవన్నీ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు బట్టి వస్తుంది, పేరెంట్స్ బట్టి నుంచే పిల్లలకు వస్తుంది. అలానే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బలంగా నమ్ముతున్నారో దాన్ని కూడా అన్నా లెజ్జయ్య గారు అంతే బలంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి అంశాలు అనేది తెర మీదకి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక్కటే లక్ష్మి గారు, నిజంగా తన మతాన్ని తన 4 గోళ్ల మధ్య నేను చదువుతాను, 4 గోళ్ల మధ్య నేను తీసుకుంటాను, బయట మతాన్ని బయటకు వచ్చినప్పటికి నేను రాజకీయం చేస్తాననే వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి అర్హత ఉందా? నిజంగా మీకు దమ్ముంటే మీరు నమ్మిన మతాన్ని మాట్లాడండి. ఆ రోజు
సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బైబిల్ తో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఈరోజు డిక్లరేషన్ ఇవ్వనప్పుడు నేను గదిలో నాలుగు గోడల మధ్య మాత్రమే నేను బైబిల్ చదువుతాను, బయటకు వచ్చేటప్పుడు మాత్రం నేను రాజకీయం చేస్తాననే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మెట్ల ఎక్కలేకపోయారు, లేకపోతే దీక్ష తీసుకున్నప్పుడు ఎంత చేస్తున్నారు అంత చేస్తున్నారు, ఒక ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు గమనించండి. ఈ 11 రోజుల్లో కూడా వైసీపీ వాళ్ళు చేసిన పని ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలని. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే వీళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చేసిన తర్వాత ఎక్కడ కూడా మీరు గమనించండి ఏ చిన్న అంశం కూడా వ్యతిరేకంగా రాలేదు. అంటే ఆయన ఆయన మాట్లాడే మాటల ధర్మం ఉంది కాబట్టి ఆయన 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 ఏదైతే ముందుకెళ్లే క్రమం ఉందో దీంట్లో న్యాయం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీ లేకుండా ఈ 11 రోజులు ఆయన దీక్ష కంప్లీట్ చేసుకున్నారు. చాలా నీతి నిజాయితీగా, అంటే కొన్ని సినిమాటిక్స్ లాగా కాదు, ఆయన చేత కాదు కాబట్టి చాలా ఎవరైతే మామూలు మీరు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరైనా ఒక నాలుగు మెట్లు ఎక్కినప్పుడు ఖచ్చితంగా ఆ అలుపు అనేది ఉంటుంది. అందులోనూ ఆయన దీక్ష చేసిన క్రమం అయ్యంగారు గారు మీరు చెప్పండి, ఇన్నాళ్ళు ఎదురు చూసినట్టుగా ఎవరో ఒకళ్ళు రావాలి, ఎవరో ఒకళ్ళు ఒక అడుగేయాలి, కొన్ని విషయాల్లో కొన్ని కీలక మార్పులు జరగాలి అని మీలాంటి వాళ్ళు ఆశించారు. ఇప్పుడు వారాహి యాత్రతో 14 నెలల క్రితం ఆయన ఓపెన్గా నేను ధర్మంతో నిలబడతాను, నేను హిందూ మతమే పరమతాలని నేను గౌరవిస్తాను. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, నేను అలాగే మసీద్కి వెళ్తాను, చర్చికి కూడా వెళ్తాను, నాయకుడిగా నేను వెళ్ళాలి, ఆ మతాన్ని గౌరవించాలి అది చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను కానీ మతానికి వెళతాను, కానీ పాటించలేదు ఆయన ఎక్కడ కూడా, అది ఓపెన్గా, ఇదేం ఆయన మీద అభాండం వేయడం కాదు, ఆయన పాటించలేదు. అలాగే ఆయన ఏ చర్చికి వెళ్ళలేదు. ఆశ్చర్యం ఏంటి అంటే మసీదుకి వెళ్ళలేదు, చర్చికి వెళ్ళలేదు, కేవలం హిందూ దేవాలయానికి మాత్రమే వెళ్ళారు. మరి అదేంటో అర్థం కాదు. ఈ పరిస్థితుల్లో నా మతం ఇది అని ఒక ధైర్యంగా రాజకీయ నాయకుడు చెప్పుకునేలాంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయాలు, ఇవాళ వారాహి డిక్లరేషన్ ఒక ఆది, ఒక విత్తనం, ఒక మూలం కాబోతుందా, మీకేమనిపిస్తుంది? అదే మేడం, ఇప్పుడు మనకి అందరికి ముందుగా దసరా సందర్భంగా మహా టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న మా సోదరికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన సనాతన ధర్మం అనేది ప్రధానంగా అన్ని మతాలని కూడా అన్ని ధర్మాలని కూడా ఆచరించమని చెప్పింది, కానీ ఏ ధర్మాన్ని ద్వేషించమని చెప్పాల. సనాతన ధర్మానికి ఉన్న గొప్ప విషయం అదే. మనకి చాలా కాలంగా సనాతన ధర్మానికి సంబంధించి ప్రవచనాలకే చాలా మటుకు పరిమితం అయ్యారు తప్ప, మహామహులందరూ ఎంతో గొప్ప గొప్ప పండితులందరూ వాళ్ళ యొక్క చేసిన ప్రవచనాల ఫలితంగా సమాజంలో ధర్మం అనేది ఈరోజు నిలబడింది. అయితే ధర్మాన్ని పరిరక్షించవలసిన ఆచరణ అనేది దాదాపుగా ఒక 8-9 సంవత్సరాలుగా ఒక యంగ్ జనరేషన్, మన సమాజం నుంచి ఒక యంగ్ జనరేషన్, అద్భుతమైన యంగ్ జనరేషన్ స్టార్ట్ అయింది. వీళ్ళు చక్కగా స్వచ్ఛ, అందులో వీటిలో చాలా మటుకు బడుగు బలహీన వర్గాల నుంచి, చాలా మనకి నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ నుంచి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వీళ్ళు అనేక రకాల సఫరర్స్ బయటకు వచ్చి ఈ రోజున అనేక ఆర్గనైజేషన్, శివశక్తి, హిందూ జనశక్తి, ధర్మ మార్గం, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ జనజాగృతి, హిందూ ధర్మరక్షా సమితి, ఇటువంటి సంస్థల ద్వారా ఈ రోజున సమాజంలో కార్యాచరణకు రూపొందించారు. అద్భుతమైన కార్యాచరణ ఈ రోజున సమాజంలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే వీటికి సరైన పగడ్బందీ నాయకత్వం అనేది చాలా సందర్భాల్లో లోపించిన నేపథ్యం ఇది, వాస్తవమే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూటమికి సంబంధించి ఏర్పడిన అద్భుతమైన పరిపాలన, ముఖ్యంగా ఈ పరిపాలన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే రీసెంట్ గా తిరుపతికి సంబంధించిన అంశాల్లో ధర్మారెడ్డి గారు చేసిన మండపాలు కూల్చివేత విషయంలో పురంధరేశ్వర గారు కూడా ముందుకు వచ్చి ఇది ఖచ్చితంగా కండెమ్ చేయటం, ఏఎస్ఐ వాళ్ళ దాని మీద రిపోర్ట్స్ సబ్మిట్ చేయటం, ఈ ఆస్పెక్ట్స్ లో ఏంటంటే కూటమికి సంబంధించిన ఈ నాయకులందరూ కూడా ఒక ఒక చక్కటి ఒక పద్ధతిలో ఈ సమాజంలో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలను వీళ్ళు గుర్తించి ముందుకు వెళుతూ కార్యాచరణ చేపడుతున్న నేపథ్యం హిందూ సమాజం ఈ రోజున గుర్తించి చాలా అభినందిస్తోంది. అయితే ఏంటంటే ఇది కార్యాచరణలో చాలా సఫలీకృతం కావాలి. ఎందుకంటే ఇది అనేక రకాల డిస్కషన్స్, నెగోసియేషన్స్ జరగాలి. ఏకపక్ష నిర్ణయాలతో ఏం జరిగినా సరే, ఎవరు తీసుకున్నా సరే ఆ ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏ డిక్లరేషన్స్ చేసినా, ఏ రకమైన నిర్ణయాలు చేసినా వీటికి పూర్వాపరాలని బాగా ఆలోచించి చక్కటి ఒక యంత్రాంగంతో మంచి సలహా మండలితో వెళ్ళాలి. అంతేకాని రాజకీయ సలహా మండలి వల్ల ప్రయోజనాలు ఉండవు. కాబట్టి ఆ సలహా మండలి యొక్క చక్కటి సజెషన్స్ తోటి ఒక కాంక్రీట్ డిసిషన్స్ తో ముందుకు వెళ్ళినట్లయితే ఒక పగడ్బందీ కార్యాచరణ ఏర్పడుతుంది. ముఖ్యంగా దేవాలయ వ్యవస్థ సనాతన ధర్మానికి మూలస్తంభం, అట్లాగే విద్యా వైద్యం, ఈ మూడు రంగాల్ని కనుక వీళ్ళు కనుక సంరక్షించగలిగితే సమాజంలో ఖచ్చితంగా అభ్యున్నతి సాధిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇంకోటి ఏంటి, ఈ రోజున సనాతన ధర్మం మెజారిటీగా ఉన్నారు హిందువులనే పేరే కానీ చాలా భద్రతాభావంతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఈ రకంగా ముందుకు వచ్చి హిందూ ధర్మ పరిరక్షణ కోసం వీళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేయాలనే నేపథ్యం అనేది
ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందించవలసింది. ఎందుకంటే మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ కాదు, దేంట్లో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఎవరైనా మంచి పని చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆదరిస్తాం. ముఖ్యంగా ఈ డిక్లరేషన్ కి సంబంధించిన అంశంలో చాలా ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిక్లరేషన్ అనేది ఆల్రెడీ డిసైడెడ్ డెసిషన్, ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్ డెసిషన్. ఎందుకంటే 2020లో రిట్ పిటిషన్ నెంబర్ 17616లో ఆయన ఆలోకం సుధాకర్ బాబు అన్న ఆయన గుంటూరు ఆయన ఫైల్ చేశారు. అప్పుడున్న మన సీఎం గారు డిక్లరేషన్ ఇవ్వకుండా వారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటూ వేసిన డెసిషన్ లో దాంట్లో ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయన ప్రజాప్రతినిధిగా మీ ఆహ్వానాన్ని అనుసరించి, మీరు ఇందులో ఆ ఇచ్చిన ఆహ్వానాన్ని అనుసరించి ప్రోటోకాల్లో భాగంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా, ఒక ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏ రకమైన డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. అయితే ఆయనే గనక క్రిస్టియన్ అయినట్టయితే, ఎందుకంటే మీరు క్రిస్టియన్ అన్న భావన మీరు ఎక్కడ కూడా మాకు ప్రూవ్ చేయలేకపోయారు, అయితే ఆయనే గనక రియల్ గా క్రిస్టియన్ అయినట్టయితే వ్యక్తిగత హోదాలో వెళితే మాత్రం ఖచ్చితంగా ఆయనే కాదు, ఏ నాన్ హిందూస్ అయినా సరే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరవలసిందే అని చెప్పి హైకోర్టు ఇచ్చిన డెసిషన్. ఈ డెసిషన్ కి విరుద్ధంగా ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఇది అనుసరించవలసిందే. మనం కాన్స్టిట్యూషన్ కానీ హైకోర్టు ఇచ్చిన డెసిషన్ కానీ అనుసరించాలి, కాబట్టి ఖచ్చితంగా దీన్ని అనుసరించవలసిందే. అయితే సీఎం హోదాలో ఆయన ఆ రకంగా వెళ్ళటాన్ని కోర్టు అనుమతించడానికి పట్ల ఏ రకమైన అప్పీలు తర్వాత జరగలేదు. కాబట్టి టిల్ ఈ రోజు వరకు కూడా సీఎం హోదాలో ఉన్న వాళ్ళు ఆ రకంగా వెళ్ళొచ్చు అనేది హైకోర్టు డెసిషన్ ఉంది. అదర్ దాన్ ఈవెన్ సీఎం అయినా సరే వ్యక్తిగత హోదాలో వెళ్తే కనుక దర్శనం చేసుకోవాలని డిక్లరేషన్ ఇచ్చి తీరాలి, ఆయన కాక ఏ నాన్ హిందూ అయినా సరే ఇవ్వాల్సింది అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్. ఇదే కాక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది చాలా అంశం చాలా మటుకు వెలుగులో రాని అంశం, ఇది కూడా తెలియవలసిన అవసరం ఉంది. నాన్ హిందూస్ కెన్ ఎంటర్ తమిళనాడు, ఇది ముఖ్యంగా తమిళనాడు హైకోర్టు మధురై మనకి పళని దండాయుధ పాణి ఆలయానికి సంబంధించిన అంశంలో అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది కూడా రీసెంట్ గా ఇచ్చింది, 23లో ఇచ్చిందండి. మనకి 24లో వచ్చిన జడ్జిమెంట్, జనవరిలో వచ్చిన జడ్జిమెంట్. దీని వరకు ఏం చేసిందంటే డి సెంతిల్ కుమార్ అని ఆయన వేసిన రిట్ పిటిషన్ లో ముఖ్యంగా పళని దేవస్థానానికి సంబంధించిన అంశంలో నాట్ ఓన్లీ మొత్తం ఒక ఆ దండాయుధ పాండి టెంపుల్కే కాక తమిళనాడులో ఉన్న అన్ని టెంపుల్స్ కి వర్తిస్తుందండి. అంటే ఏంటి, ఒక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తమిళనాడుగా కాక మనం కూడా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం నాన్ హిందూస్ అనే వాళ్ళు ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ఏ టూరిస్ట్ ప్లేస్, ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఏ ఆలయ వ్యవస్థ అయినా సరే ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు, సందర్శన చేయడానికి వ్యాహ్యాడి చేయడానికి వచ్చే పిక్నిక్ స్పాట్ కాదని స్పష్టంగా హైకోర్టు చెబుతూ, ఎవరైనా నాన్ హిందూస్ రావాలి అనుకుంటే అటు కోడిమరం వరకు ధ్వజస్తంభం వరకు రావాలి, ఆ మేరకు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పడం కాక, ఇప్పుడు చాలా మటుకు అదర్ రిలీజియన్స్ లో ఇలాగ వచ్చేవాళ్ళు ఉన్నారు, మాకు స్వామి మీద నమ్మకం ఉంది దర్శనం చేసుకుంటామంటే, అటువంటి వాళ్ళు కనుక వాళ్ళు చెప్పినట్లయితే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళని తప్పనిసరిగా స్వామి దగ్గరికి తీసుకెళ్లి దర్శనం చేయించాలి, ఆ రిజిస్టర్ కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇంత స్పష్టంగా చెన్నై హైకోర్టు అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంతకు ముందే మన హైకోర్టు కూడా ఇచ్చింది, ఇది కూడా డైరెక్ట్ గా సీఎం గారికి సంబంధించిన అంశంలోనే ఇచ్చిన జడ్జిమెంట్. ఇంత స్పష్టంగా ఇచ్చినప్పుడు మరి అప్పుడు ఆయన ఆ యొక్క ప్రావిజన్, ఆ యొక్క ప్రివిలేజ్ పొందారు కదా. ఇప్పుడు మొన్న వచ్చిన సందర్భంలో ఆ డిక్లరేషన్ ఇచ్చినట్లయితే అందరికి కూడా ఏ రకమైన సమస్య ఉండదు, హైకోర్టు ఇప్పుడు కూడా డిక్లరేషన్ అవసరం అది చూపిస్తుంది. ఏంటంటే వారు ఏమన్నారు, సెక్యులర్ అనే పాయింట్ తీసుకొచ్చారు. ఇక్కడ సెక్యులర్ కి రిలీజియస్ కి స్పష్టమైన గీత ఉంది. ఈ రిలీజియస్ మ్యాటర్స్ లో ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఆర్టికల్ 25-26 ప్రకారం మనకు ఎక్సెప్ట్ ఫండమెంటల్ రైట్స్ కి భాగం కలిగితే తప్ప కానీ అన్ని అంశాల్లో కూడా రిలీజియస్ రైట్స్ విషయంలో ఏ రకమైన ఇంటర్ఫీరెన్స్ అవటానికి వీలేదు. సనాతన ధర్మం కూడా అదే చెబుతోంది, అన్ని ధర్మాలని కూడా గౌరవిస్తూ నా ధర్మాన్ని కాపాడుకోవాలని. ఆ నేపథ్యంలో ప్రయాణం చేస్తున్న పాలకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే అంటే మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు కూటమి ముందుకెళ్తున్న తీరు పట్ల, అయితే మన లౌకిక గణతంత్ర సర్వసత్తాక భారతదేశంలో మనం రాజ్యాంగాలు నిర్మించుకున్న తరువాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఒక యూపీలో యోగి ఆదిత్యనాథ్ను లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది హిందుత్వం కోసం లేదంటే అయోధ్య రామ మందిరం కోసమో లేదంటే జమ్మూ కాశ్మీర్లో కూలబడిపోయిన కొన్ని ఆలయాల కోసమో పాత బస్తీలో కూడా కనబడని కొన్ని కనబడని దేవాలయాల కోసమో హిందువుల మీద జరిగిన దాడుల కోసమో ఈ మధ్య కాలంలో ఒకటి తర్వాత ఒకటి వినబడుతూ ఉన్నాయి, దాని గురించి మాట్లాడగలుగుతున్నామండి. అయితే ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే చాప కింద నీరులాగా ఇంకా విస్తరిస్తూనే ఉంది, మేబీ ఇప్పుడు అప్పుడు దాడులు కాకపోయినా ఇంకొక మతం రూపంలో ముఖ్యంగా మత మార్పిడులు ఆంధ్రప్రదేశ్లో మారిన ఓపెన్గానే అందరికీ తెలుసు, గతంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎలా మారుస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు ఎలా చొరబడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈవెన్ నేనైనా ఇప్పుడు మీరైనా ఇంత ఓపెన్గా
అలా చేయడం తప్పు. ఎవరి మత ఆచారం ఉందో వాళ్ళది ఆచరించండి. ఈ మతం మీద దాడి చేయకండి అని చెప్పాలంటే రాజకీయ నాయకులుగానో లేదా మనలాంటి వాళ్ళమో మాట్లాడాలంటే అదేదో ధైర్యంతో శక్తితో కూడుకున్నది. ముఖ్యంగా మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టుగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా మాట్లాడకూడదు. కానీ నా మతాన్ని నేను కాపాడుకోవాలి, ధర్మో రక్షితి రక్షిత అని పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ఫామ్ మీద కూడా ఆయన పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఇది ఎంతవరకు ఆయనకి ప్లస్ అవుతుంది అనిపిస్తుంది మీకు? ఒకటండి, ఇప్పుడు ఏంటంటే మనకి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం అనేది మన యొక్క స్వేచ్ఛ. మనం ఖచ్చితంగా పాలకులుగా ఉన్నా సరే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళ యొక్క మతాన్ని వదులుకోమని చెప్పరు. సీఎం గా పనిచేసిన జగన్ గారు కూడా వారి యొక్క మత ధర్మాన్ని వారు పాటించొద్దని ఎవరు చెప్పరు, పాటించాలి కూడా. పాటించమని చెప్పండి, తప్పు లేదు. అంతేగానంటే నా ధర్మానికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ ధర్మం యొక్క స్పష్టమైన గీతని చెరిపేయకుండా దీన్ని గౌరవించమంటున్నాం. సిక్కులకు సంబంధించిన అమృతసర్ దేవాలయాలకి ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారాన్ని వాళ్ళు పాటించుకొని వాళ్ళు అన్నప్పుడు మనకి ఇష్టమైతే మనం పాటించడానికి వెళ్ళాలి. మనకి ఇష్టం లేదనుకోండి గౌరవించి వదిలేయాలి, ఎవరన్నా ప్రతినిధి పంపాలి. అంతేకాకుండా మేము మా యొక్క ప్రివిలేజ్ని మేము అనుభవించాలి అనుకున్నప్పుడు ఇతర మతం యొక్క భావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పాలకులు అన్న వాళ్ళకి రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది మాత్రం చాలా స్పష్టమైన విషయం. ముఖ్యంగా ఆలయ వ్యవస్థకి సంబంధించిన అంశాల్లో ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ఒక ఆలయానికి సంబంధించిన ఆస్తులు కానీ, ఒక ఆలయానికి సంబంధించిన ఆభరణాలు కానీ, ఒక ఆలయానికి సంబంధించిన ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని తొలగించి పరిష్కారం చేసి శాంతి భద్రతలు కాపాడే సమాజంలో ఒక శాంతిని నెలకొల్పవలసిన కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. అది జగన్ గారు అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, మరొకళ్ళు అవ్వచ్చు, మరొకళ్ళు. ఆ కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ని ఒక ఫేవర్ అనుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఏ ప్రభుత్వంలో ఉన్న పాలకులైనా వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళు ఒక స్పష్టమైన వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ ఏమిటి, ఏ రిలీజియస్ సంస్థల నుంచి వాళ్ళు గవర్నమెంట్ కి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ప్రయోజనాలు పొందకూడదు, ఆ రకమైన నిధుల్ని తీసుకోకూడదు. ఈ యొక్క స్పష్టమైన నియమాన్ని వాళ్ళు ఉల్లంఘించినట్లయితే కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళకు ఉన్న రైట్స్ ని, ఆ ప్రభుత్వానికి ఉన్న శాంక్టిటీని కోల్పోతుంది. కాబట్టి ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇండైరెక్ట్ గా ఆ బోర్డ్స్ ఇప్పుడు అయోధ్య రామాలయానికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే మిగతా మతాలకు ఒక భయం, అంటే ఇది ఒక భయం లాంటిది కల్పించేలాంటి పరిస్థితి అవుతుంది కాబట్టి రేపు విద్వేషాలు రెచ్చగొట్టేలాంటి పరిస్థితి కారణం అవుతుంది. అలా ఉండకూడదు. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి, బాయి అనుకోవాలి. అది అందరం కోరుకుంటాం, అలాంటి ప్రశాంత వాతావరణం ఉండాలని. కానీ అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఈ అంటే మత పేరుతో ఆక్రమణల కోసం అనేక ఫండ్ల రూపంలో కోట్లాది రూపాయలని ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని టోటల్గా నిలువరించింది. దాదాపుగా చెబితే షాక్ తింటారు కానీ నాకు మొన్న ఒకరు చెప్పారు దాని డీటెయిల్స్. దాదాపుగా కొన్ని లక్షల కోట్లని ఫ్రీజ్ చేసి పెట్టింది ప్రస్తుతానికి బీజేపీ ఇటు రానియకుండా. అలాంటి పరిస్థితులు అంటే చేస్తున్నారు, ఇంకా అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు దీన్ని చొచ్చించకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ తన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఆయన అడగగలుగుతారా? ఒకటి మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మేడం. ఈ సనాతన బోర్డు ఏర్పాటు చేయడం అనేది, బోర్డు ఏ రకంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరు ఉండాలి, ఆ బోర్డు లో ఎవరైతే ఉండాలి, రాజకీయాల అతీతంగా ఎవరు ఉండాలి, కేవలం ప్రవచనకారులే ఉండాలా, యాక్టివిస్టులు ఉండాలా, సలహా ఇప్పుడు ఎలా అయిందంటే ఏ బోర్డు లో ఎవరిని వేసినా సరే వాళ్ళ అనుకూలమైన వ్యక్తులు వేసుకోవటమే.